दयचेवरूदा भाव अंदर సబ్జెక్ట్ ఎందుకు ఎందుకు ఇలా సమావేశం అయినో ఏంది ప్రోగ్రామ్ చెప్తే ఆ తర్వాత పెద్దలు మాట్లాడతారు ఈ సమావేశ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహ గారు ప్రియ మిత్రులు పార్లమెంట్ సభ్యులు కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ సిఎల్పి నాయకులు పెద్దలు షబీర్ అలీ గారు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రియమిత్రులు కుసుమ్ కుమార్ గారు శాసనసభ్యులు ప్రియమిత్రులు జగారెడ్డి గారు సీతక గారు మీరు ఫోటోలు వస్తే బాగుంటుంది అంటే బాగు బాగుంటుంది రండి కొద్దిగా నాగేష్ జాగి వాళ్ళు ఏమనుకోదు సీతక గారు జాగి వాళ్ళు ప్లీజ్ మిత్రులరా ఆ ఫ్రంట్ రో లో సీతక జాగి వాళ్ళు జరగాలి ప్లీజ్ జరగాలి హలో జరగాలి మరి శాసనసభ్యులు సీతక్క గారు
భవానీ రెడ్డి గారు, ఎమ్మెల్యే జగారెడ్డి గారు, కోశాధికారి నారాయణ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు నిర్మల గారు, కోఆర్డినేటర్ నాగేష్ ముదిరాజు గారు, జనరల్ సెక్రటరీ కిషన్ గారు, సుప్రభాతరావు గారు, పేరు పేరున మల్లెడి రామరెడ్డి గారు, మరి పేరు పేరున డిసిసి ప్రెసిడెంట్ కుమరయ్య గారు, సారీ మన పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ గారు, పొటెన్షియల్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ సోదరుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, మరి నేను పేరు పట్టుకొని చెప్పండి చెప్పిన ఇంకా ఇందిర శోభన్ గారు, ఓకే సరే పేరు మరిస్తుంటే క్షమించాలి, పేరు పేరున ఇక్కడ ఈ యొక్క శుభ సందర్భంగా నా తమ్ముడు ప్రియమిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ సందర్భంగా సమావేశం మనస్ఫూర్తిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తూ వీరికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో శ్రీనివాస్ రెడ్డి గారికి బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మరి నేను ఒక విషయం ముత్యంరెడ్డి గారు విషయం నేను ఈ సందర్భంగా మాట్లాడాలి. ముత్యంరెడ్డి గారు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఒక ఆదర్శ నాయకుడు. ఆయన ఆ కాన్స్టెన్సీ కోసం నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న విషయం నేను కళ్ళారా చూసిన. నేను హౌసింగ్ మంత్రి నుండి ముత్యంరెడ్డి గారు అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి ఆయన కాన్స్టెన్సీ కోసం ఇండ్ల మంజూరు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ మంజూరు కానీ అనేక సందర్భాల్లో నా దగ్గరికి రావడం, నేను వారి ఆహ్వానం మేరకు పలు సందర్భాల్లో మరి దుమ్మాట కాన్స్టెన్సీ పోవడం జరిగింది. వాళ్ళ ఫామ్ హౌస్ కూడా చూసిన, అక్కడ భోజనం కూడా చేసిన, అక్కడ చాలా గ్రామాల్లో ఇండ్ల కాలనీలు కూడా మంజూరు చేసిన. మరి ముత్యంరెడ్డి గారు ఒక ఆదర్శ నాయకుడు, ఒక మంచి మనిషి, ఆ ప్రాంతంలో మంచి పేరున్న మనిషి. మరి వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పనిసరిగా స్వాగతిస్తూ తప్పనిసరిగా ఒక మంచి ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన ఉంది, కొంతమంది స్వార్థపరుల పరిపాలన ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాలతో సోనియా గాంధీ ఇచ్చిందో ఈరోజు ఒక్క కుటుంబం కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచులు తెంపినారు. వాళ్ళు దోచుకున్న సొమ్ముతో వందల వేల కోట్లతో రాజకీయాలను దిగజార్చి కలుషితం చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, తెలంగాణ రాష్ట్రం అయినాక 2 సార్లు ఎమ్మెల్యే, 1 సార్ ఎంపీ అయినా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ప్రజా జీవితం, ఈ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజార్చింది, పూర్తిగా కమర్షియలైజేషన్. ఏ విధంగానైతే ఈ వందల వేల కోట్లు దోచుకొని ఏ ఎన్నికొచ్చినా కొనుగోలు చేయడం, కమర్షియలైజ్ చేయడం మనకు అలవాటు అయిపోయింది. ఈసారి దుబ్బాకలో ఒకే మెసేజ్ ఇవ్వాలి మనం, ఎవడు పైసలు ఇచ్చినా మందు పోసినా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది మన నుంచి దోచుకున్న సొమ్మే పంచి పెడుతున్నారు. మన నుంచి దోచుకున్న సొమ్ముతో కొన్న మద్యం మందే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా దుబ్బాక కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకి గజ్వేల్ మధ్య ఉంది. దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఈ కేసీఆర్ హరీష్ రావు ఏం చేసిండో ప్రశ్నిద్దాం. మరి సిద్దిపేట గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు ఏం చేసుకున్నారు, దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఏమీ చేయలేదనే విషయం ప్రజల్లోకి తీసుకుపోదామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మొన్న ఒక మీటింగ్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు
నేనే అభ్యర్థి అంటాడట, నన్నే అభ్యర్థి చేయమంటాడట. అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలకి పర్సనాలిటీ ఉండదా? వాళ్ళకు వ్యక్తిత్వం ఉండదా? మొత్తం వీళ్ళే ఉండాలా? వీళ్ళు వాళ్ళ కుటుంబమే ఉండాలా? అంతటా మరి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు క్యాడరు నాయకులు అందరూ కూడా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి రావాల్సిగా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. మీకున్న బంధుమిత్రులకి పరిచయాలకందరికి కూడా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి కోరమని చెప్పి మీకు చేతులెత్తి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్స్ అందరికీ మనం మిత్రులారా, అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి అప్రూవల్ తో అభ్యర్థిని రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తూ దుబ్బాక బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపివలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్స్ నాయకులు మీకు ఎంత శక్తి ఉంటే అంత అన్ని విధాలుగా మీ శారీరక మీ ఫిజికల్ ఎఫర్ట్ కానీ మీ ఫైనాన్షియల్ ఎఫర్ట్ కానీ అన్ని విధాలుగా దుబ్బాక బై ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలలా ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళని ఈ ఎన్నికల ప్రక్రియలో ఏమైనా ఎక్స్ట్రా చేసినా ఓవర్ చేసినా సహించేది లేదు అని సభాముఖంగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికలు జరగాలి. ఆ విధంగా జరగకుండా పోలీసులు ఉపయోగించో అధికారులు ఉపయోగించో ఎక్స్ట్రాలు చేసో ఎన్నికలలో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము కూడా దేనికి ఊరుకోమని చెప్పి మనం చేస్తున్నాం. నాతో సహా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అందరం కూడా రేపటి నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు దుబ్బాకలోనే ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం.